మనసు ఎటో వెళ్లిపోతోంది. అక్కడి దృశ్యాలను చూస్తే గాల్లో తేలినట్టుంటుంది. ఎన్నో ఊహలు, మరెన్నో ఊసులు మదిలో కబుర్లు చెబుతాయి. ఇంతకీ మనసులో సరాగాలు సృష్టిస్తున్నవేంటో మీరు చూడండి. రంగురంగుల ఈ పర్వతాలు చూస్తే మనసు పులకిస్తుంది కాదు. ఈ మౌంటైన్స్ కి పెయింట్ వేసి అద్భుతంగా తీర్చిదిద్దింది ఎవరు? కొండలకు కొంచె అద్దినట్టు కనిపిస్తున్న ఈ కళాఖండాలు సృష్టించిందెవరు? కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న పర్వత శ్రేణిలో ఇలా రంగులెత్తాలంటే ఎన్ని రోజులు పట్టిందో ఊహించండి. చెప్పడం కాస్త కష్టమే కాదు, కానీ ఇవి ఎవరో అద్దిన రంగులు కాదు, సాక్షాత్తు సృష్టికర్త చేసిన మాయే ఇది. అవును, ఇవి చైనాలో సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రకృతి సోయగాలు. రకరకాల ఆకృతుల్లో కనిపిస్తూ మనసులో గెలిగింతలు పెడుతూ ఎన్నో ఊహారూపాలు మదిలో మెదిలేలా చేస్తున్నాయి. వీటిని టాంగ్సియా లాండ్ ఫార్మేషన్స్ అంటారు. ఈ మౌంటైన్స్ ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, తెలుపు, బూడిద, నారింజ, పసుపు రంగుల్లో కనిపిస్తూ నేల మీద ఇంద్రధనస్సు పరిచినట్టు దర్శనమిస్తాయి. వాతావరణ మార్పులను బట్టి రంగులను మార్చుతూ ఆకట్టుకుంటాయి. ఈ పర్వత అందాలను చైనా ప్రభుత్వం స్టాంపులు గా రిలీజ్ చేసింది. మనస్సుతో చేయి ప్రకృతి అందాలను మీరు చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా చైనాలో ల్యాండ్ అయిపోయింది.